చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక సభకి వెళ్ళారు. ఆయన్ని చూడాలని కొన్ని వేల మంది వస్తూ ఉండేవారు వేలు మీద. తమిళ దేశంలో అయితే కాకమాకం అన్న గ్రామంలో అయితే ఆ ఊళ్ళు ఊళ్ళు కదిలి వచ్చేస్తే ఎక్కడ నిలబడితే కనపడతారు అన్న విషయంలో అగమ్యగోచరమైన స్థితి ఏర్పడితే నిచ్చెనేసుకుని పెంకుటింటి పైకెక్కి పెంకుటింటి మీదకెక్కి అభయహస్తం చూపించారు. ఆయనని చూస్తే చాలు అని పరితపించిన వాళ్ళు అన్ని వేల మంది ఉండేవారు, అన్ని కోట్ల మంది ఉండేవారు. ఉన్నప్పుడు ఆయన కనపడి వెళ్ళడం కాదు, మీరు ఎంతసేపు మాట్లాడారు కాదు, ఏమి మాట్లాడి ఉద్ధరించారన్నది ప్రధానం. ఎందుకంటే వాక్కు అగ్నిహోత్రం. ఒక్కొక్కసారి మాట్లాడారంటే కొన్ని కోట్ల మందిని ఉద్ధరించాలంతే. ఒకనొక సభకి వెళ్ళారు కనుచూపు మేర జనం. ఆయన వాళ్ళ వచ్చిన వాళ్ళు ఉత్తునే వస్తారండి, పీఠాధిపతులు దర్శనానికి అరటి పళ్ళు అట్టుకుని, యాపిల్ పళ్ళు అట్టుకుని, బత్తాయి పళ్ళు అట్టుకుని, పువ్వులు అట్టుకుని అన్నీ పట్టుకుని వస్తారు. పటికి బెల్లం పట్టుకుని, జీడిపప్పు పట్టుకుని వస్తారు. ఆయన తినాలా అవన్నీ? ఆయనకి కావాలా? ఆఖరాఖరన ఆయన పేగులు అంటుకుపోయాయి లోపల. ఆయనకి దాని మీద ఆసక్తే? ఆయనకి దాని మీద ఆసక్తి లేదు. ఆయన ఈ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నారు, ఇన్ని వేల మంది నా కోసం వచ్చారు, మీ అందరూ నాకు ఇవ్వాలని ఏవేవో తెచ్చారు, నేను సన్యాసిని వృద్ధుణ్ణి, మిమ్మల్ని అందరినీ యాచిస్తాను, భిక్షాటన చెయ్యవచ్చుగా సన్యాసి, మిమ్మల్ని అందరినీ భిక్ష అడుగుతున్నాను, నేను అడిగింది ఇస్తారా అని అడిగారు. మహాస్వామి అంతటి వారు భిక్ష అడుగుతున్నాను ఇవ్వండి అంటే ఆ ఊరి జనం పంట పండినట్టు కాదు, ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు. ఎవ్వరూ ఇవ్వలేనిది కాదు, అందరూ ఇవ్వగలిగినదే అడుగుతాను. అంటే అమ్మో ఏమన్నా నేను ఇవ్వలేనేమో, రెండు ముత్యాలు ఇమ్మంటారేమో, నాలుగు వజ్రాలు ఇమ్మంటారేమో అన్న బెంగేం లేదుగా అందులో. ఆయన అడుగుతారా అలాంటివి? ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు. ఆయన అన్నారు, ఇక పైన మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలంలో ప్రతిరోజులో ఒక 10 నిమిషాల సమయం మాత్రం మీది కాదు, నాకు ధారపోసేయండి ఈ సభలో. ఒక రోజులో 24 గంటల్లో 23 గంటల 50 నిమిషములు మీది, 10 నిమిషములు నాది, 10 నిమిషములు నాకు ధారపోస్తారా? ధారపోసేస్తున్నాం మీకు, మంచిదే. ఇప్పుడు మీరు బ్రతికున్నంతకాలం ప్రతిరోజులో 10 నిమిషాలు ఎవరివి? నావి. ఆ 10 నిమిషాలు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి, చేస్తారా? ధారపోసేశాక కాదని ఎలా అంటారు? మీరు నాకు పంచలు చాపిస్తే కట్టుకోకండి ఎలా అంటారు? నా ఇష్టం, కట్టుకుంటాను, మెత్తి మీద పెట్టుకుంటాను, పక్కన మారేస్తాను, ఏది చేసినా అది నాది ఇంకా. కాబట్టి నేను చెప్పినట్టే చెయ్యాలి. ఏం చెయ్యమంటారు? ప్రతిరోజు ఈ 10 నిమిషాలు మీరు భగవన్నామని చెప్పాలి. అది మీది కాదుగా నాకు ధారపోసేశారుగా, ఆ 10 నిమిషాలు భగవన్నామని చెప్పండి ఆయన కోసమా? అంటే ఎంతసేపు ప్రసంగం చేసి మనసు మార్చాలి? ఆయన మాట్లాడింది ఒక 5 నిమిషాలు. కానీ ఈ సందేశం ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళకు కాదు, ఇది విన్న ప్రతివాడు 10 నిమిషాలు ధారపోశాడు ఆయనకి. పూనిక ఉంటే మనం కూడా ధారపోసేయచ్చు. మన గురువు గారన్న నమ్మకం మనకుంటే, స్వామి మీకు మేము ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక, మీరు జీవిత పర్యంతంలో అడిగిన కానుక రోజుకు 10 నిమిషాలు, ఇదిగో ఈ క్షణంలోనే సంకల్పం చేస్తున్నాను ప్రతిరోజు 10 నిమిషాలు మీవి అని ధార పొయ్యగలిగితే ఆ 10 నిమిషాలు రామనామం చెప్పండి, శివనామం చెప్పండి, భగవన్నామం చెప్తే ఆయన కోసమా? ఆ 10 నిమిషాలు చేసేశాక ఏతత్ఫలం సర్వం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పరబ్రహ్మార్పణమస్తో నక్షత్రాలు నీళ్లు విడిచిపెట్టమన్నారు ఆయన? కాదు, మన కోసం. అయ్యో వీడు పాడైపోతున్నాడే, 10 నిమిషాలైనా భగవన్నామం చెప్తే తరిస్తాడని 10 నిమిషాలు భగవన్నామం చెప్పించారు. ఎక్కడెక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకునేటట్టు చేశారు, ఎక్కడెక్కడ ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేటట్టు చేశారు. అసలు ఒక జగద్గురువుగా అది ఆయన సాఫల్యం. అందుకే వారి అవతారం పరిసమాప్తమైపోయి ఉండి ఉండవచ్చు, శంకరాచార్యుల వారి బోధనలు యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ప్రబోధాలు ఈ భూచక్రం ఉన్నంతకాలమో ఆయన నమ్మిన వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి, కాపాడుతూనే ఉంటాయి, రక్షిస్తూనే ఉంటాయి. ఇంత గొప్ప విజయం సాధించినటువంటి జగద్గురువు మహాపురుషుడు, జన్మతః గురువుని ఆశ్రయించి జీవించని వారు
కారణజన్ములై అంత విద్యాభ్యాసం చేసి, అంత తపస్సు చేసి, అంత శక్తి పొంది అనితర సాధ్యమైన రీతిలో లోకోద్ధరణకు పూనుకున్నటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏ ధర్మం నిలబడాలని కోరుకున్నారో ఆ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యడమే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క అవతార ప్రధాన లక్ష్యము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం చెయ్యవలసింది ఏమిటి? మహాస్వామికి ఎన్ని బిల్వదళాలతో మీరు పూజ చేశారు ఆయనకు అక్కర్లేదు. మీరు ఆయనే తరచుగా చెప్తుండేవారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతికి మహో అన్నారు. ఉద్ధరణ ప్రధానం, ధర్మం ప్రధానం. అందుకే ఆయన తుట్టతుద ఊపిరి వరకు, బ్రహ్మీభూతులయ్యే వరకు ఆయన ఈ లోకానికి ప్రబోధం చేసిందంతా ఒకటే, ధర్మం ధర్మం ధర్మం. ధర్మాన్ని నమ్మండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే వారు ఏదైనా పాఠశాలకి వెళ్ళారనుకోండి, పిల్లలందరూ వచ్చి ఆయన్ని చూడ్డానికి వస్తే చెట్టు కింద కూర్చుని రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మమే రాముడు, అందుకే రామనామం రాయండి అనేవారు. గుండ్రంగా వ్రాయండి, కానీ ఎవరు ఎక్కువ మాటలు రాస్తే వాళ్ళకి బంగారు మాడ ఇస్తా, రెండో బహుమానం వెండి మాడ ఇస్తా, మూడో బహుమానం రాగి మాడ ఇస్తా, రామనామం రాసిన అందరికీ మాడలు ఇస్తా. పట్టణాలకి వెళ్లకుండా ఎక్కడ భిక్ష చేశారో అక్కడ ఉండకుండా మరునాడు సాయంకాలానికి బయలుదేరి ఇంకో పల్లెటూరు వెళ్ళేవారు. పరమ పల్లెటూరులకి వెళ్ళి ఎక్కడ భక్తుందో అక్కడికి వారి నాన్నగారు పిలిస్తే రాలా? ఎన్ని చోట్లకి, ఎన్ని పల్లెటూళ్ళు ఆర్తి పొందాలి మనసులో అంతే. ఓ బ్రాహ్మణుడు మహాస్వామి గారు వస్తే బాగుండని కోరుకున్నాడు. విపరీతమైన జనం, నాకెక్కడ దర్శనం అవుతుందని వెళ్ళిపోయాడు. ఆయన సర్వజ్ఞులు, ఆయనకి తెలియదు. ఆయన వెడుతూ వెడుతూ ప్రత్యేకం మేనా బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆపించి పడుకున్నాడు లేపకండి వస్తాడని. బయట అరుగు మీద కూర్చున్నారు. ఏమి దయామయుడు! ఆ బ్రాహ్మణుడు తెల్లవారకట్ట నిద్రలేచి బయటికి వచ్చాడు. ఇలా చూసేటప్పటికి మహాస్వామి కూర్చుని ఉన్నారు. హడిలిపోయి అక్రూరుడు నేల మీద స్వర్ణదండంలా పడిపోయినట్టు పడిపోయాడు. అమ్మ బాబోయ్, నా తండ్రి, నా దైవం, నా గురువు వచ్చి అరుగు మీద కూర్చుంటే లోపల పడుకున్నానా అని. అంతటి కరుణామూర్తి. అటువంటి వారిని నమ్మి ఒక్క నమస్కారం చేస్తే చాలు, మన ఉద్ధరణ ఆయన చూసుకుంటారు. అది పూనిక. ఆ పూనిక మనం పొందితే ఆయన సంతోషిస్తారు. ధర్మమునందు మనం అనురక్తి పొందితే ఆయన సంతోషిస్తారు. జగద్గురువులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితంలో అంత కష్టపడి 86 సంవత్సరముల వయస్సులో ఎవరు ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఒక రోజున మళ్ళీ నేను బయలుదేరుతున్నానన్నారు సంచారానికి. ఎప్పుడు? 86 ఏళ్ళు. ఆ పంచె ఇలా పై కట్టుకుని దోపేసుకుని ఇలా సత్యదండం పట్టుకుంటే మోకాళ్ళు ముడతలు పడిపోయి వేరుశనగ కాయ మీద ఉన్నటువంటి డొక్కల్లా ముడుచుకుపోయి ఉబ్బెత్తుగా చిన్న చిన్న మోచిప్పలతో సన్నటి కాళ్ళు, పెద్ద పెద్ద పాదాలు ఇలా పెట్టుకుని ఇంత బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు, బక్క చిక్కిన శరీరంతో ఒంటి నిండా విభూతి అలదుకుని అప్పుడు కూడా పాదచారి అయి ఊరూరా తిరిగి చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ధర్మాన్ని ప్రబోధం చేసిన మహాపురుషుడికి మనం ఇవ్వగలిగినది ధర్మమునందు అనురక్తిని పొందడమే.